चित्तूर जिला गंगाधर नेलूर नियोजकवर्गम वेदरकुप्पम मंडलम केंद्रंलोनी राष्ट्र मुख्यमंत्री पुट्टिन रोजुनु पुरस्करिंचुकोनी अट्टहासंगा केक कट चेसी मुख्यमंत्री की पुट्टिन रोज शुभाकांक्षलु तेलियजेशारु। मंडल वैद्याधिकारी नरसिंहलु मरियु मेडिकल असोसिएशन प्रेसिडेंट डाक्टर रविराजु आध्वर्यंलो एर्पाटु चेसिन रक्तदान शिबिरान्नि उप मुख्यमंत्री नारायण स्वामी चेतुल मीदुगा रिब्बन कट चेसी प्रारंभिंचारु। दादापु 29 मंदि वैसीपी नायकुलु अभिमानुलु रक्तदानं चेयडं जरिगिंदि। ई संदर्भंगा राष्ट्र उप मुख्यमंत्री के नारायण स्वामी सभनु उद्देशिंची मात्लाडारु। पदवी स्वीकरिंचिनप्पटि नुंडि 18 नेलल्लो दशल वारीगा संक्षेम पदकालु अमलु चेसिन घनत मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डीके दक्कुतुंदन्नारु। ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం తధ్యమని స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు। కుల మత వర్గ ప్రాంతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించే విధంగా సచివాలయ వ్యవస్థను ప్రారంభించడం జరిగిందన్నారు। కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలే బుద్ధి చెబుతారని ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు। అనంతరం జగనన్న తోడు పథకం క్రింద 30,10,000 రూపాయల చెక్కును పంపిణీ చేశారు। స్వయం సహాయక మహిళా సంఘాలకు 17,75,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి హేమసుందర్ రెడ్డి, మండల పార్టీ ప్రెసిడెంట్ ధనుంజయ రెడ్డి, బండి గోవర్ధన్ రెడ్డి, నారాయణ రెడ్డి, రామచంద్ర రెడ్డి, ఉమాపతి రెడ్డి, శివాజీ ముని, శేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, జయప్రకాష్ రెడ్డి మరియు మండల అభివృద్ధి నాయకులు, వైసీపీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। జగనన్న ఆదరించే కార్యక్రమం చేస్తారు చేస్తారా లేదమ్మా? కానీ చంద్రబాబు ఒక మాట అన్నాడు, ఏం మాట అన్నాడంటే పసుపు కోకం నేను 10,000 ఇచ్చేసినాను, పసుపు కోకం నాకు ఓట్లు వేసేస్తారు, మళ్ళీ నేను అన్న ఇష్టం వచ్చిన రాజ్యాన్ని అని వచ్చింది సభా వేదిక వద్ద నాయకులు దయచేసి ఆది దంపతులైనటువంటి రాజశేఖర రెడ్డి గారికి విజయమ్మ గారికి ఒక రత్నం పుట్టిందమ్మా। ఆ రత్నం ఏ విధంగా వచ్చిందంటే ఒక దైవ స్వరూపుడిగా వచ్చాడు। ఆయనకి మతం లేదమ్మా, కులం లేదమ్మా, పార్టీ లేదమ్మా, ఖర్చు లేదమ్మా, కార్పొరేషన్ లేదమ్మా, క్రోధం లేదమ్మా। అందుకే ఆయన నవరత్నాలని ఒక మానిఫెస్టో కూడా వారు మామూలుగా ప్రజా సంకల్పయాత్ర చేసినప్పుడు హిందూ మత ప్రకారంగా హిందూ మతాన్ని పూజ చేస్తున్నాడు, హిందువులకి అన్ని రకాలుగా పని చేస్తూ వెంకటేశ్వర స్వామి కొండకు వస్తూ కూడా నామాలు పెట్టుకుని దర్శనానికి పోయాడు అమ్మా। అదేవిధంగా ఎందుకంటే మన ఇండియా అన్ని మతాలు అన్ని కులాలతో అన్ని సంస్కృతితో కలిసినటువంటి మతం మన ఇండియా మతం, అందుకే ఆయన బైబిల్గా తీసుకున్నాడు। ఆ క్రిస్టియానిటీ కూడా బైబిల్లో ఏ విధంగా ఎన్ని రకాలుగా కరుణామయుడు ఏ విధంగా బైబిల్లో చెప్పాడో దాన్ని పాటిస్తూ క్రిస్టియన్కి సేవ చేస్తున్నాడు అమ్మా। అదేవిధంగా మన అల్లా కూడా చాలా గొప్ప వ్యక్తి అమ్మా, ఆయన భగవంతుడు మైనారిటీస్కి, ఆ భగవంతుడి యొక్క సూక్తి ప్రకారంగా మైనారిటీ కూడా సహాయం చేసే కార్యక్రమాలు వారి యొక్క సాంప్రదాయ ప్రకారం నడుచుకుంటున్నారు అమ్మా। మీరు బాగా ఆలోచించండి, ఎప్పుడైనా మీరు మీ జీవితంలో నీ బిడ్డని స్కూల్ పంపించేదానికి దాదాపు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మీరున్నారు ఇక్కడ, మీ బిడ్డని స్కూల్కి పంపించేదానికి చంద్రబాబు కానీ అంతకుముందుండే గవర్నమెంట్ కానీ 15,000 ఎప్పుడైనా ఇచ్చినారమ్మా? చంద్రబాబు అంటాడు 15,000 ఇచ్చింది తప్పంట, జగనన్న 15,000 అమ్మఒడి ఇచ్చింది తప్పమ్మా? చెప్పండి మా గట్టిగా, చేతులు లేవమ్మా? ఇదే చంద్రబాబు మళ్ళీ ఒక మాట అంటాడమ్మా, ప్రతిరోజు అమ్మఒడి చెప్పేశారు, ప్రతిరోజు చంద్రబాబు ఏ మాట మాట్లాడుతున్నాడంటే మన మేనిఫెస్టో చంద్రబాబు ఏమన్నాడంటే నేను డోక్రాలోని మొత్తం దోస్తాను చెప్పి పదవికి వచ్చినాడు, తోసినాడమ్మా తోసినాడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి కులం చూడ పార్టీ చూడ మహిళా తల్లుల యొక్క కోరికని మీరందరూ ఆ రోజు డోక్రాలోని తొయ్యమంటే 4 విడతలు దోస్తానన్నాడు సత్య హరిశ్చంద్రుడు, మనకు చరిత్రలో చూసినాము। ఈరోజు సత్య హరిశ్చంద్రుడు మాట తప్ప